సార్ మీ పేరు సార్ మురళీకృష్ణ సార్ మురళీ గారు నేను ఏం చెప్పను మీరే చెప్పండి అసలు నేను చెప్తాను సార్ నేను జనరల్గా పాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను సార్ ఈ ఫీల్డ్ చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చాను రావడానికైతే కనుక ఈ ఫీల్డ్లోకి బికాజ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇంట్రెస్ట్ అదే బేస్తోనే నేను డిప్లొమా చేశాను బట్ ఎడ్యుకేషన్ అట్లట్లా గడిపేశాను ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్తో ఫస్ట్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్కి వెళ్ళాను సో మా ఊర్లో అంత సస్టైన్ అవ్వట్లేదని ఈ ఫీల్డ్ చేంజ్ అయ్యాను చేంజ్ అయ్యానే కానీ ఎప్పుడు ఫోన్ రిపేర్ చేసినా ఒక భయం ఏంటంటే ఈ డెడ్ అయితే కస్టమర్ ఏం చేస్తాడు కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి అది ఈజీగా అయిపోతే అంతవరకు ఓకే డెడ్ అయితే కస్టమర్ ఏం చేస్తాడు దీంతో ఎప్పుడు సఫర్ అవుతూనే ఉండేటవాళ్ళం అయితే లాక్డౌన్లో నేను సార్ వీడియోస్ చూశాను అందరివి వీడియోస్ చూశాను సార్ వీడియోస్ చూసి అప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్దాం నేర్చుకుందాం అని ఉండేది బట్ ఏంటంటే ఒక ప్రాపర్ వేలోనే నేర్చుకుందాం ఎందుకంటే ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అట్లాంటిది ఏదో చేసి కస్టమర్ మొబ్బి పెట్టి పంపించేయాలన్న ఆలోచన అయితే ఎప్పుడు లేదు సార్ ఎందుకంటే ముందు భయం ఉండేది మాకు అట్లా అందులోనూ బయట ఏంటంటే మొబైల్ టెక్నీషియన్ అంటే అంత గుడ్ ఇంప్రెషన్ ఎవరికి లేదు సార్ లేదు ఎందుకంటే టెన్త్ పాస్ అయినాడు దీనిలో వస్తాడు ఫెయిల్ అయినాడు దీనిలోకి వస్తాడు ప్రతి ఒక్కడు దీనిలోకి రావాలి ఒక మొబైల్ ఇస్తుంటే నిజంగా చేస్తాడా డెడ్ చేసి ఇస్తాడా అనే భయంతో ఇంప్రెషన్ లేదు అవును సార్ జనరల్గా ఎందుకంటే ఈ రోజుల్లో బతికేయడం అంటే ఎలా బతికేయచ్చు టచ్ గ్లాసులు వేసుకుని బతికేయచ్చు ఐ మీన్ టెంపర్ గ్లాసులు వేసుకుని బతికేయచ్చు ఎలానే బతికేయచ్చు బట్ ఏంటంటే ఒక రన్నింగ్ ఫోను మన చేతిలో పెట్టి ఏదైనా ఒక సెక్షన్ ప్రాబ్లం అయితే ఆ సెక్షన్ మాత్రమే రిపేర్ చేయకుండా ఏదోడు గెలిగేసి చేసి చేయడం మార్కెట్లో బాగా అలవాటు అయిపోయింది సో అట్లాంటి దీనిలో నేను లాక్డౌన్లో మీ వీడియోస్ అన్ని చూశాను నాకు ఇంకెవరు సజెస్ట్ చేయలేదు సార్ నేనే మీ ప్రాపర్ వే ఆఫ్ ఇది మాకు నచ్చింది అన్ని వీడియోస్ చూసాక 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చాను సార్ త్రీ ఇయర్స్ తర్వాత సార్ ఏమనిపించింది 3 ఇయర్స్ ముందే వచ్చి ఉంటే ఖచ్చితంగా సార్ అది చాలా టైం వేస్ట్ చేశాను అన్నాళ్ళు కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇంకో చోటకి వెళ్ళి నేర్చుకునే ఆప్షన్స్ చాలా ఉన్నాయి నన్ను రారా నేను నేర్పిస్తానటోళ్ళుగా చాలా మంది ఉన్నారు బట్ నేను వాళ్ళు ఎవరి మాట వినకుండా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను ఆ వీడియోస్లో చూసినప్పుడు ఆల్రెడీ నా డిప్లొమా ఎక్స్పీరియన్స్ కొంత ఉంది సార్ స్కెమాటిక్స్ కానీ దాని గురించి కానీ సారు చెప్తున్నా మీరు చెప్తున్నా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంకెక్కడ అంటే ఐ మీన్ నాకు మల్టీ లాంగ్వేజ్ రావు ఓన్లీ తెలుగే ఇంకెక్కడ నేను చూడలేదు సార్ ఖచ్చితంగా అది చూడలేదు అది మన దగ్గర చూశాను కనుక నేను ఓన్ కనుక నేను తీసుకుని నేనే రావడం జరిగింది బట్ వచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ ఒక్క స్కెమాటిక్ అనే కాదు ఒక్క సెక్షన్స్ అనే కాదు ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా ఈవెన్ నేను షాప్లో ఇన్నాళ్ళ నుంచి ఉన్న కూడా బిఫోర్ లాక్డౌన్ ముందు ఎప్పుడు కూడా నైట్ 12 లోపు ఎప్పుడు షాప్ క్లోజ్ చేసేవాళ్ళం కదా సార్ ఎందుకంటే డే అంతా హార్డ్వేర్తో నడిచిపోతే 9 దగ్గర నుంచి నైట్ 12 దాకా కూడా మాకు సాఫ్ట్వేర్లో కాలం గడిచిపోయాయి పిచ్చి పిచ్చ టూల్స్ ఒక ప్రాపర్ వే తెలియక ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నది ఏంటంటే ఒక ప్రాపర్ వే ఎలా వెళ్ళాలి ఒక గుడ్ వే ఒక ప్రాపర్ వే కానీ ఒక గుడ్ వే ఎందుకంటే ఏదైనా చేయొచ్చు ఇప్పుడు మొబైల్ని మనం అన్ని రకాలుగా వాడచ్చు సార్ ఎలా వాడచ్చు టెక్నీషియన్గా మనం దాన్ని ఏదైనా చేయొచ్చు కస్టమర్ని ఎలా అయినా సజెస్ట్ చేయొచ్చు బట్ ఏంది ఇక్కడికి వచ్చాక దాన్ని ఒక రైట్ వేలో ఎలా రిపేర్ చేయాలి కస్టమర్ ఒక రైట్ వేలో ఎలా సజెస్ట్ చేయాలి అట్ ది సేమ్ టైం ఏంటంటే లైక్ యాజ్ ఐఎంబీలు ఇట్లా ఓవరాల్గా ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ తీసుకున్నా సరే అన్నీ కూడా ఒక రైట్ వే మీరు మాకు చూపించారు ఈవెన్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు 30 డేస్లో రెడీ అయిపోతాడు ఫుల్ ఫ్లెక్జ్డ్ వెళ్ళిపోతాడంటే ఎవడు వెళ్ళడు సార్ అది జరగదు ఖచ్చితంగా విధానం మీరు ఒక విధానం చూపించారు దానిలో మేము ఆ రైట్ వేని అలాగే కంటిన్యూ చేసుకుంటూ పర్ఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా సార్ అంతే కదా సార్ ఖచ్చితంగా ఇప్పుడు 20-30 రోజుల్లో పర్ఫెక్ట్ అయిపోవడం అనేది జరగదు ఇది లైక్ కార్ డ్రైవింగ్ 20 రోజులు స్టీరింగ్ ఒకటి మీ చేతిలో ఉంటుంది మిగతా అంతా మా చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి వేరే కార్ కొనాలి 2-3 యాక్సిడెంట్లు చేయాలి అప్పుడే నువ్వు మెయిన్ రోడ్డు మీదకి ఎక్కాలి అవును సార్ అంతేనా సార్ ఖచ్చితంగా సో కానీ ఇక్కడ నేర్పించే విధానం ఏదైతే మేము రాంగ్ గైడెన్స్ లేకుండా ఒక ప్రాపర్ వే అండ్ బేసిక్ నాలెడ్జ్ స్కెమాటిక్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది క్లియర్గా సార్ ఒక నేను అదే చెప్తున్నాను సార్ ఒక ఫ్రెషర్ దగ్గర నుంచి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దాకా కూడా ఎవరు వచ్చినా సరే ఇది మనం అరే ఇది మనం తెలిసిందే కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు ఎవరు లేడు లేడు సార్ ఇది నేను చూశాను కదా బట్ ఏంటంటే ఒక తీసుకోలేక దాన్ని కాన్సన్ట్రేషన్ లేక రకరకాలుగా ఈవెన్ నేను ఇక్కడికి వచ్చా కూడా 3-4 డేస్ సఫర్ అయ్యాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడ్డాను తప్పితే ఈవెన్ అది తీసుకుని దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటామా లేదా అనేది ఇంకా మా మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా
సో ఓవరాల్ గా మేమైతే మీకు 100% ఇచ్చామని మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్. అంతేనా సార్? అది తీసుకున్నారా తీసుకోలేదా ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేనా సార్? గుర్రాన్ని మనం చెరువు వరకు మనం తీసుకెళ్తాం, అది తాగదా అనేది మనం ఏం చేయలేం. సో అంతవరకు అయితే మా హెల్ప్ఫుల్ మేము చేసామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్. ఎందుకంటే అది ఇక్కడతోనే కాకుండా మీరు మాకు చాలా సార్లు చెప్పారు, ఈవెన్ ఫర్దర్ గా కూడా ఐ మీన్ నెక్స్ట్ అప్డేట్స్ ఉన్నా సరే వేరే దానిలో ఏదున్నా సరే ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీరు రండి రండి మీరు రండి ఇన్స్టిట్యూట్ అన్నా సరే ఒక వన్ మంత్ అయిపోయాక ఇంకో వన్ మంత్ కూడా ఉండమని చెప్తుందా సార్? ఖచ్చితంగా సార్. లేదంటే వన్ మంత్ నువ్వు బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేయమని డౌట్లు వస్తాయి మళ్ళీ వచ్చి వన్ మంత్ కూర్చోమని ఎవరైనా చెప్తారా సార్? అవును సార్. సో మేమేంటే ఇంత వర్క్ స్టేషన్ ఉంది సార్, ఏ ఇన్స్టిట్యూట్ అన్నా ఇన్ని వర్క్ స్టేషన్లు ఉన్నాయా సార్? నేనైతే ఇన్స్టిట్యూట్ పోలేదు సార్, ప్రాపర్ చెప్తున్నా కదా నాకు ఇక్కడ వర్క్ స్టేషన్ బాగా నచ్చింది. ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్లు వచ్చినా కూడా హ్యాపీగా చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు 10 మంది ఉన్న దగ్గర అది పాసిబిలిటీ అవుతుందా? అవుదా అవుతుంది సార్. నేను అన్నయ్య వాళ్ళు అడిగిన కూడా ఎంతమంది మీ స్ట్రెంత్ అంటే ఇంత స్ట్రెంత్ అనగానే అంతమందికి ఎలా వీలు అవుతుంది, నువ్వు ఒకసారి వచ్చి చూడన్న స్పేస్ కానీ అది కానీ అని చెప్పేసి నేను చాలా మంది సార్ ఇక్కడ స్పేస్ ఎలా ఉంది సార్, అసలు ఎక్కడైనా మీకు డిస్టర్బెన్స్ అవడం కానీ లేదా పక్కన వచ్చి టచ్ చేయడం కానీ లేదంటే మీ టూల్స్ కి అటు ఇటు అవడం కానీ అట్లా ఏం లేదు సార్, అన్ని బాగున్నాయి, అంత పర్ఫెక్ట్ గా బాగున్నాయి సార్. సో ఓవరాల్ గా ఒక మాటలో ఎస్ఎండి గురించి ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తున్నారు? నేనైతే ఒకటే చెప్తాను సార్, ఫ్రెషర్ అవని ఎక్స్పీరియన్స్ అవని ఎవరైనా సరే ఒక 30 డేస్ మంది కాదనుకుని ఈవెన్ డబ్బుల సంగతి పక్కన పెట్టి ఓన్లీ ఇక్కడ మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి మన లైఫ్లో దీని మీద మనం బ్రతకాలి, ఒక విలువతో బతకాలి అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడికి రండి. దాని మీద ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కసారి కూడా వసీం సార్ ఏమని శ్రీనివాస్ సార్ ఏమని శివ సార్ ఏమని ఎవరైనా సరే వాళ్ళ తగ్గ వాళ్ళ న్యాయం వాళ్ళు చేస్తారు, మనం కూడా చేయగలిగితే మనం సస్యం అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ సార్.